డిసెంబర్ 24వ తేదీన జరగనున్న సెస్ ఎన్నికలలో వీటైన అభ్యర్థులను రంగంలోకి దించి గెలుపు కోసం కృషి చేయాలని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని ఆది శ్రీనివాస్ నివాసంలో శనివారం రోజున ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వడపోతల అనంతరం అభ్యర్థులను ఖరారు చేస్తామని సందర్భంగా పేర్కొన్నారు. రానున్న సెస్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై శనివారం రోజున వేములవాడ అర్బన్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెస్ ఎన్నికలపై సమీక్ష ఏర్పాటు చేశామని రూరల్ విభాగం నుండి సంగే స్వామి యాదవ్, రఘు వెంకటేశం గౌడ్ తో పాటు వకలాబన్న శ్రీనివాస్, వంగ మల్లేశం పేర్లను పరిశీలనకు వచ్చినట్లు వివరించారు. అదేవిధంగా అర్బన్ వేములవాడ మండలం నుండి పిల్లి కనకాయ పేరు పరిశీలనకు వచ్చిందని, పూర్తి స్థాయి విచారించిన అనంతరం దీటైన అభ్యర్థులను రంగంలోకి దించుతామని సందర్భంగా పేర్కొంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ప్రజల దృష్టికి తీసుకువెళ్లేలా పనిచేయాలని పేర్కొన్నారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో, బస్ ఛార్జీల పెంపు విషయంలో సామాన్య ప్రజలపై పెను భారం మోపిందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, అదేవిధంగా పెట్రోలు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్బన్ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెళ్లి కంకయ్య, వకలాబన్న శ్రీనివాస్, ఎంపీటీసీలు రఘు వెంకటేశం గౌడ్, చెన్నాడి శ్యామల, గోవర్ధన్ రెడ్డి, బొడ్డు శంకరప్ప రాములు, సర్పంచ్లు సోయినేని కరుణాకర్, కదిరి రాజ్కుమార్, పండగ ప్రదీప్ కార్యకర్తలు ఉన్నారు.